నాడు ఎన్నికల ప్రచారంలో నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలలో భాగమైన ప్రజలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆద్వర్యంలో ఎంతో ఆనందోత్సాహాలతో ఓ పండుగల బాపట్ల నియోజకవర్గ ప్రజలు జరుపుకున్నారు। కోన రఘుపతి నివాసం వద్ద నుంచి వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన గుర్రం బండిపై కోన రఘుపతిని సతీ సమేతంగా మేళతాళాలతో భారీగా ర్యాలీ స్థానిక దగ్గుమల్లి వారి పాలెం వరకు ఎంతో అట్టహాసంగా చేరుకున్నారు। స్థానికులు కోన రఘుపతికి ఘన స్వాగతం పలికారు। అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆద్వర్యంలో బాలింతలను కోన రఘుపతి మరియు वारी सतीमणि आशीर్వదించారు। నివాస పట్టాలు పంపిణీ చేయడానికి అక్కడికి విచ్చేసిన కోన రఘుపతి దంపతుల్ని వైసీపీ అభిమానులు ఘనంగా సన్మానించారు। అనంతరం అర్హులైన పేదలకు నివాస పట్టాలతో పాటు చీరను కోన రఘుపతి మరియు అతని సతీమణి రమాదేవిల చేతుల మీదుగా పంపిణీ చేశారు। కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్, పట్టణ యువజన అధ్యక్షుడు చింతల రాజశేఖర్, గొర్రెముచ్చు పుష్పరాజ్యం, బాపట్ల మండల తహసీల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరయ్యారు। అనంతరం కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తన తండ్రికి మించి ప్రజలకు సేవ చేయడంలో రెండు అడుగులు ముందుకు వేశారని, ఆయన వేయడమే కాకుండా మిగిలిన వారితో కూడా వేయించారని అన్నారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులి అని, పులి కడుపున పులే పుట్టిందని జగన్ ని కొనియాడారు। తన అవసరం బాపట్ల ప్రజలకు ఎప్పటివరకు ఉంటే అంతవరకు తాను రాజకీయాల్లో ఉంటానని తెలిపారు। నిజంగా చాలా సంతోషంగా ఉంది, మీకు కూడా సంతోషంగా ఉందా? ఏది కాస్త ముసుగు తీసి కాస్త గట్టిగా నవ్వండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, అక్కడ కొట్టట్లు వాళ్ళకి సంతోషం లేదా? అబ్బే లాభం లేదు, ఇంత గొప్ప పండుగ క్రిస్మస్, సంక్రాంతి అన్నీ కలిపి ఈరోజు జీవితాల్లో వెలుగులు నింపేటువంటి పండుగ ఈరోజు। పేదవాడే కాదు, మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఒక స్థలం ఉండాలని, ఒక సొంత ఇల్లు కావాలనేది ఒక కలగా ఉబిగిలిపోయేటువంటి స్థితిలో ఈరోజు మన ముఖ్యమంత్రి మన జగనన్న మనం అభిమానంగా మన కుటుంబ సభ్యుడిగా మనం అందరం కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఆ కల నెరవేర్చేటువంటి క్రమంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఇంటి స్థలాలు ఒక రోజు 3,30,70,000 మందికి ఒక రోజు ఇంత ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి ఎక్కడ కూడా చరిత్ర లేదు। ఇది గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఏదైనా ఉంటే ఈ అంశం ఖచ్చితంగా ఆ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసేటువంటి అంశం। మరి ఇంత గొప్ప కార్యక్రమం ఎంత పెద్ద మనసుంటే చేయాలి, ఎంత సాహసంతో కూడినటువంటి అంశం, ఎందుకు గతంలో చేయలేకపోయారు? చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారే, చాలా మంది నాయకులు వచ్చారే, వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోయారు? సామంతులు ఊరికినే రావు। ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఆ రోజు ఇందిర పథకం తీసుకుని వచ్చారు। గుడిసెలు లేనటువంటి ఊళ్ళు కనపడాలని, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా అక్కడ గుడిసెలది కనపడకుండా పక్కా ఇల్లు ఉండాలని చెప్పి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలగన్నారు। మరి ఆ సామంతిలో భాగంగా నేను చెప్తా ఉన్నాను, మరి అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కడుపున మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు। సామంతులు అంటారు పిల్లి కడుపున ఏం పుడుతుందమ్మా, పిల్లి కడుపున ఏం పుడుతుంది, పిల్లే పుడుతుంది, మరి పుల్లి కడుపున ఏమా? గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు, పులే పులే పుట్టింది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కడుపున, పులే పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈరోజు పేదవాడికి మరి ఇవాళ ఇంత సంతోషాన్ని కలిగించేటువంటి కార్యక్రమం, ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం। ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంత అభినందించినా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది మరొకసారి కోరుకుంటాను। ఈరోజు మనకొక ప్రత్యేకత ఉంది మన బాపట్లకి। ఇందాక మా హౌసింగ్ డిఏ గారు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని ఆయన చదివి వినిపించారు। కమిషనర్ కమిషనర్
ఇంకా చదివి వినిపించారు. ఆయన చదివిన దాంట్లో మీరు గమనించుంటే గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర భూమి ఇస్తున్నారు ఇల్లు ఇంటి స్థలంగా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ లిమిట్స్లో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఒక పులివెందుల్లో సెంటున్నర ఇచ్చారు. మన బాపట్లలో మళ్ళా సెంటున్నర మనం తీసుకుంటా ఉన్నాం. మరి దీనికి ప్రత్యేకంగా నేను మీ అందరి తరఫున మనందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే మామూలు విషయం కాదు. మీరు ఈరోజు తీసుకున్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పద్మావతి నగర్గా మా అమ్మ పేరు పద్మావతమ్మ, 15 సంవత్సరాలు నాన్న కథలుండి మరి ఆయన ఏ రోజు కుటుంబం ఎలా ఉందో ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. అమ్మ ఎప్పుడు కూడా ఆయన నిరుత్సాహపరచలేదు. 15 సంవత్సరాలు ఈ బాపట్లకి సేవలు అందించడానికి ఆయన వెనకుండి నడిపించినటువంటి మహాతల్లి పద్మావతమ్మ. మరి అటువంటి 10 మంది సంతానం మేము, మా అందరినీ చదివించినటువంటి అమ్మ పద్మావతమ్మ. ఆ పేరు మీద ఈ కాలనీని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ బాపట్లలో ఏర్పాటైనటువంటి 3 కాలనీలకి 3 డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న కాలనీకి మరి సబ్ టైటిల్గా ఇక్కడ పద్మావతి నగర్ అని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నగర్ అని, కోనా ప్రభాకర్ నగర్ అని 3గా మనం ఈరోజు గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్న దానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపు పూర్తి చేసుకుని 7 నెలల కాలమైంది. ఈ 7 నెలల కాలంలో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా ముందు సాగుతూ ఉన్నాయి. సంక్షేమాన్ని గురించి నేను చెప్పాలంటే ఈ 7 మరి వర్షాలు ఎలా పడ్డాయో ఆ వర్షాల కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు మీ అకౌంట్లో పడుతూ వచ్చే డబ్బులు టపా 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 పడుతూ ఉన్నాయి. రకరకాల పేర్లు, అమ్మఒడి అని, జగనన్న వసతి దీవెన అని, జగనన్న విద్యాదీవెన అని, రైతు సహాయ పెట్టుబడి సహాయం అని ఎన్ని రకాలుగానో. నిన్నే మేము ఒక మీటింగ్లో గణపవరంలో కూర్చుంటే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రైతు, ఆ రైతు చెప్తున్నారు పడుతున్నాయి సార్ మాకు 12,000 పట్టాయి, 12,000 పట్టాయని ఒక ఆయన, నాకు పెట్టుబడి సాయం కింద 2,000 పడిందని ఒక ఆయన. ఇది మాకు పరిపాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు అన్న ఎలా ఉంది మీ ప్రాంతంలో ఏమనుకుంటా ఉన్నాను అంటే, ఏమనుకుంటారయ్యా అది ఒక సీరియల్ ఉంటుంది కోన్ బనేగా కరోడ్పతి అని చెప్పి అమితాబ్ వచ్చింది. ఆ కోన్ బనేగా కరోడ్పతిలో ఆ డబ్బులు వచ్చిన వాళ్ళకి ఆ సెల్ ఫోన్ చూపించి ఇదే కదా నీ నెంబరు అని ఒక నొప్పు నొప్పుతాడు గయా. ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటో ఇక్కడ మీ అకౌంట్లు అన్నింటిలో టప 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 పడటం, ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి ఆలోచన, జగనన్న చెప్పినటువంటి ప్రతి నవరత్నం, అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి అందజేసేటువంటి క్రమంలో ఎవరు కూడా ఏ విచక్షణకి గురి కాకూడదని, కులం పేరు మీదో, మతం పేరు మీదో, లేకపోతే రాజకీయ పార్టీ పేరు మీదో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు జరగడంలో ఎక్కడ కూడా ఏ లోపం జరగకూడదని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఆ అద్భుతమైనటువంటి వ్యవస్థే మరి ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు వార్డు సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కళ్ళని, అరువులైన ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి అమ్మా నీకు ఈ పథకం వస్తుంది, ప్రభుత్వం ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉంది, నీకు దీనికి అర్హత ఉంది, నీ ఆధార్ కార్డు ఇవ్వు, ఈ అప్లికేషన్ తీసుకో, ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పి తయారు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసావా వస్తున్నారా వాలంటీర్లు వీళ్ళకి. ఇదే సందర్భంలో మా రాజుని గొడవ చేసి మేడం గారిని తీసుకురావాల్సిందని చెప్పి నా మిస్సెస్ రమ, అంటే ఇవి అందరికీ పరిచయం, నేను ఎంత పరిచయం అమ్మ కూడా అంతే పరిచయం వ్యవసాయంకి. అదే సందర్భంగా మనం మేము రక్తదానం ఇస్తే సరే రక్తదానం ఇవ్వాలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బర్త్డే రోజున చెప్తే కొంతమంది చెప్తుంటే రక్తం ఇవ్వడానికి కొంచెం వెనక ముందు వాడుతూ ఉన్నారు.
మేము అనుకున్నాం కుటుంబపరంగా మనం కూడా ముందుకు వెళ్ళి అందరికి ఇస్తే కొంచెం మోటివేషన్ వస్తుందని నేను నా భార్య కొడుకు ముగ్గురు ఇచ్చాం. ఒక ఆయన నుంచి, ఏంటి సార్ రాజకీయాల్లో కన్నా దిప్పుతున్నారా మేడం గారిని అన్నాడు. నాకు పుట్టుకుని పదగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందా, ఇది ఎక్కడ ఆలోచన, నాలుగు సార్లు దగ్గరనే మనకు వచ్చి ఎంతసేపటికి అదే దృష్టి అదే గొడవ రాజకీయం. రఘుపతి వచ్చింది రాజకీయాల కోసం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. 19 సంవత్సరాలుగా ఈ బాపట్ల నియోజకవర్గంలో మీ ఇళ్ళకి 5 సార్లు వచ్చాం, 6 సార్లు వచ్చాం, నేను వచ్చాం, ఆ వచ్చిందో సంచి పట్టుకుని వచ్చాం, క్యాలెండర్ పట్టుకుని వచ్చాం, ఏదో కార్యక్రమంలో వచ్చింది మీ సందు గొంతు. కొంతమంది చెప్పే విన్నాం, కొంతమంది చూసి విన్నాం. ఇవన్నీ బాపట్ల అభివృద్ధి కోసం, బాపట్లని ప్రత్యేకంగా జిల్లా చేయటం కోసమే. మా కుటుంబం అంతా కూడా నాన్నగారికి ఇచ్చినటువంటి మాట కోసం వచ్చామే తప్పించి రాజకీయాల కోసం కుర్చీ పట్టుకుని ఎలాంటో మా ఇంట వంట లేదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తుంటూ, రఘుపతి అవసరం మీకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే రఘుపతి ఉంటాడు, అంతే తప్పించి పట్టుకోవాలంటానికి రఘుపతి లేడు. కాబట్టి ఈరోజు జిల్లా చేసుకోవటానికి ఇన్ని రోజులు వేలాడాను. ఇక్కడ నుంచి రఘుపతి కావాలా లేదా అనే నిర్ణయం మీది. రఘుపతి సమర్థుడా కాదా అనేది ఆలోచన చేసుకోవాల్సింది మీరు. రఘుపతి తిరిగి మనకి ఎమ్మెల్యేగా కావాలా లేదా అని ఆలోచన చేసుకోవాల్సింది మీరు. ఇది నా కార్యక్రమాల తర్వాత, ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత రఘుపతి సమర్థత మీద మీరు రేపు వేసేటువంటి ఓటు ఉండాలి తప్పించి ఇంకొకటి కాదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మా కుటుంబం ఈరోజు చెప్తున్నాను, 10 మంది సంతానం ప్రభాకరరావు గారికి, నేను ఆఖరి వాడిని. ప్రభాకరరావు గారు ఆ రోజు ఎవరిని కూడా ప్రోత్సహించలే ఇంట్లో. ఆయన చనిపోయిన తర్వాత నేను సొంతంగా స్వయాన ఆయన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన ఆలోచనల్ని ఒక గొప్ప ఆలోచనలుగా నెక్స్ట్ జనరేషన్ దానికి అందించాలని, ఆయన ఆలోచన ద్వారా బాపట్ల అభివృద్ధికి బీజాలు వేయాలని ఆకాంక్షతో నేను నా వంతుగా నేను వచ్చాను తప్పించి నన్ను ఎవరు చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకురావాలా. రేపు నా కొడుకు రావాలన్నా లేకపోతే నా మనవడు రావాలన్నా వాళ్ళ స్వయంగా రావాల్సింది తప్పించి నేను వాళ్ళ చేయి పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి బాపట్ల నెత్తి మీద కూర్చోబెట్టి ఆలోచన నాకేం లేదని ఈ సందర్భంగా మరొకసారి గట్టిగా అందరికి తెలియజేస్తూ, ఒక తల్లి వచ్చి అడుగుతుంది, సార్ మేము ఓట్లు వేయలేదా, మరి మేము ఓసింది నాకు రాలేదు. వాళ్ళందరికీ వచ్చింది, అమ్మ నీకు అమ్మ ఒకటి వచ్చింది, ఆ అమ్మ ఒకటి వచ్చింది సార్, బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణం వచ్చినా వడ్డీ రుణం వచ్చింది సార్, ఇంకేవో అన్ని పథకాలు చెప్తే మీ ఆయనకి రైతే కదా రైతు భరోసా కింద డబ్బులు పడ్డాయంటే ఆ పడ్డాయి సార్, ఇవన్నీ పడ్డాయి కానీ ఆమెకు వచ్చింది కానీ నాకు రాలేదు. ఇలా ఆ పక్కన వాళ్ళతో పోల్చుకోవద్దు. దయచేసి ఓసీలో ఉన్నటువంటి లేనటువంటి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు, వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి బ్రాహ్మణులకి సహాయం చేయడానికి, ఆర్థికంగా లేనటువంటి బ్రాహ్మణులకి సహాయం చేయడానికి ఒక బ్రాహ్మణ కార్పొరేషన్, కాపుల్లో లేనటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఒక కాపు కార్పొరేషన్, కాపు నేస్తుంది కాపు కార్పొరేషన్ ద్వారా కాపు నేస్తాం, అలాగే వైశ్య కార్పొరేషన్, ఇలాగా కొన్ని కార్పొరేషన్లు పెట్టారు. మొన్ననే మనం చూసాం దాదాపు 55 BC కార్పొరేషన్లు, కులాలు ఉపకులాలను కూడా ఎవరిని కూడా విస్మరించకుండా వాళ్ళందరూ కూడా పెట్టారు. ఓసీల్లో కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ ఇవి కూడా రాబోతూ ఉన్నాయి. ఎవరైనా సరే, ఏ కులం అయినా సరే, వాళ్ళ ఆర్థికంగా లేనటువంటి వాడికి ఎలా వెన్నుదున్నుగా ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం, ఆలోచన చేసేటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి దయచేసి మనకి ఏదన్నా ఒక పథకం వర్తించకపోతే రాదే తప్పించి, అదేదో మనకి బాకీ ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఏదో పంచుతున్నట్టుగా మనకి రాలేదని మటుకు దయచేసి బాధపడద్దు. వచ్చిన దానికి చాలా సంతోషం వ్యక్తపరచాలి. ఆ పెన్షన్ గురించి ఆ గ్రామంలోకి పోయి అడిగినప్పుడు చూడటానికేమో చాలా పెద్దవాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండేవి, అయ్యే పెన్షన్ రాలేదంటే చాలా బాధ వేసేది. మేము పోయి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఫలానా గ్రామం, ఆ గ్రామంలో మరి దాదాపు 70 ఏళ్ళు ఉంది, ఇంకే పెన్షన్ రావట్లేదంటే సార్ మేమేం చెప్తాం, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామంలో నందాయిపాలెం గ్రామం సుమారుగా ఒక 14 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, మరి ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారే ముసలి వాళ్ళు ఉన్నారంటే సార్ మేమేమి చేయలేము, ఆ 14 మందిలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన ఖాళీని ఇంకెవరికైనా ఒకరికి ఇస్తాను తప్పించి కొత్తగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని ఎప్పుడూ కాదు 2003లో ఎవరో కాదు అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో కాదు 75 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షను 3 నెలలు 4 నెలలు మరి తిరిగి తిరిగి తీసుకునేవాళ్ళు ఆ ముసళ్ళు పాపం 4 సార్లు 5 సార్లు వెళ్ళేవాడు, 3 నెలలు 4 నెలలకు ఒక్కసారి వచ్చింది 75 రూపాయల పెన్షన్. ఆ 75 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ఆ రోజు ఆ స్థితి ఉండింది.
మరి 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు చేంజ్ చేశాడు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సిందే. జై జై జగనన్న అంటూ జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జయ హో జగనన్న అంటూ జన హో రయ్యగిసెనో జైత్రయాత్ర సాగెనో జన హో రయ్యగిసెనో జైత్రయాత్ర సాగెనో పల్లెల పట్టాల ప్రజలంతా కలిసి జగనన్నని వెంట మేమున్నామంటూ జై 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 అర జై 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 జగనన్న అంటూ జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జనజాతర సాగెనో జయ భేరి మోగెనో నేస్తమో జగనన్నే మా ధైర్యము తోడు గుండె నేస్తమో జగనన్నే మా ధైర్యము అరే అన్న అంటే ఉన్నానంటూ వెన్ను తన్ను గున్నడో వెన్న మనసు కల్లోడు వెన్ను తన్ను గున్నడో వెన్న మనసు కల్లోడు సరికొత్త చరితకు పునాది తానై జగనన్న జగతిలో వెలిగిపోవాలంటూ పద 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 అరే బిర 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 అరే పద 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 పదమంటూ ప్రజా దండు కదిలెనో